ఓకే సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టాట్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో నిన్నటి కంటిన్యూషన్ ప్రాబ్లం ఇది 2000 జూలై 21 లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది స్పియర్స్ మ్యాన్ కోటి సహ సంబంధ గుణకాన్ని వివరించండి అంటాడు సో ఇచ్చినటువంటి రెండు సబ్జెక్టులలో ఈ క్రింద ఇచ్చిన 10 మంది విద్యార్థుల ర్యాంకులకు స్పియర్ మ్యాన్ ర్యాంక్ సహ సంబంధ గుణకాన్ని లెక్కించండి అంటాడు సేమ్ నిన్నటిలాగానే నిన్నటి లెక్క మాదిరిగా ఇది జూలై 2021 లో వచ్చినటువంటి ప్రాబ్లం ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లం దాన్ని తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఏం తీసుకోవాలి మనము అర్థశాస్త్రం సంఖ్యాత్మక శాస్త్రం అర్థశాస్త్రానికి సంబంధించి నేను ఎక్స్ ఐ వాల్యూ ఇచ్చాను దీనికి వై అని ఇచ్చాను ఎందుకంటే మనకి ఎక్స్ వై రావాలి కాబట్టి సో దీనికి సంబంధించిన దత్తాంశాలు 3, 5, 8, 4, 7, 10, 2, 1, 6, 9 దత్తాంశ ర్యాంకులు ఉన్నాయి సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన 6, 4, 9, 8, 1, 2, 3, 10, 5, 7 ఈ సంఖ్యాత్మక సంబంధించినటువంటి దత్తాంశాలు ఉన్నాయి సో ఇట్లా ఇచ్చినటువంటి దత్తాంశాలు రెండింటి పోల్చడానికి మనం కోటి సహ సంబంధ గుణకం అంటాం సో కోటి సహ సంబంధ గుణకం లేదా స్పియర్ మ్యాన్ ర్యాంక్ గుణకం అని కూడా అంటారు సో దీనికి సంబంధించి ఈ సూత్రం ఈ విధంగా ఉంది ఆర్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 అని ఉంది సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము ఇది తయారు చేసుకోవాలి అంటే అర్థశాస్త్రానికి సంబంధించిన దత్తాంశాలు ఏ విధంగా వేసుకోవాలి అట్లనే సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన దత్తాంశాలు ఏ విధంగా వేసుకోవాలి సో మనకి ఎక్స్ వై ఏది తీసుకున్నానంటే దీనికి ఎక్స్ వై ఎక్స్ దత్తాంశం దీనికి వై దత్తాంశం తీసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది మీరు గుర్తుండిపోతారు సో థర్డ్ దాన్ని ఏం తీసుకోవాలి డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ మైనస్ ఆర్ వై తీసుకోవాలి అక్కడ మనకు ఎక్స్ ఆర్ ఎక్స్ మైనస్ ఆర్ వై అంటుంది కాబట్టి ఎక్స్ దత్తాంశం నుండి వై దత్తాంశాలను తీసి ఇక్కడ వేయాలి వేసినప్పుడే మనకి డి విలువ వస్తుంది ఏమొస్తుంది మనకి వేసినప్పుడు మనకి ఇక్కడ డి విలువ వస్తుంది సో ఇక్కడ 3 - 6 ఇక్కడ 3 తక్కువన్నది కానీ తక్కువ దాంట్లోకి ఎక్కువ తీసేసినాం కాబట్టి -3 వస్తుంది ఇక్కడ 5 - 4 5 ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి 5లోకి 4 వస్తే +1 వస్తుంది 8 తక్కువన్నది కానీ 8లోకి మనం 9 తీసేసినాం కాబట్టి -1 వస్తుంది అంటే 4 తక్కువన్నది 4లో నుంచి మనం 8 తీసేసినాం కాబట్టి -4 వస్తుంది 7 ఎక్కువ ఉన్నది 7లోకి 1 వస్తే +6 వస్తుంది 10 - 2 ఎక్కువ ఉంది కాబట్టి +8 వచ్చింది 2 - 1 అంటే 2 తక్కువది మైనస్ అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ 1 వస్తుంది 1 - 10 ఎంత అవుతుంది -9 ఎందుకంటే 1 చిన్నది మైనస్ పెద్దది కాబట్టి -1 వస్తుంది 6 - 5 అంటే +1 వస్తుంది 9 - 7 అంటే +2 వస్తుంది సో ఈ ప్లస్ లన్నీ మనం ఒకసారి కూడాలి తర్వాత ఏం చేయాలి మైనస్ లను ఒకసారి కూడాలి ప్లస్ లను ముందు మనం చూడండి మైనస్ లను ఒకసారి కొడితే 3, 4, 8, 9, 9, 18 మైనస్ లను కొడితే మనకి ఎంత వచ్చింది 18 వచ్చింది మళ్ళీ ప్లస్ లను ఒకవేళ కొడితే ఎంత వస్తుంది 1, 7, 15, 1, 6, 7, 8, 15, 16, 2, 18 చూడండి ఇవి 18 2 కలిపితే ఎంత మనకి 0 కాబట్టి నేను ఇక్కడ 0 అని తీసుకున్నాను సో అట్లా మనం ప్లస్ లాన్ని ఒకసారి కూడాలి మైనస్ లాన్ని ఒకసారి కూడాలి కూడి ఇక్కడ ఏంటి మనం ప్రయత్నం చేయాలి ఓకేనా అయితే అట్లనే థర్డ్ కాలం అయిన తర్వాత ఫోర్త్ కాలం ఏంటంటే డి స్క్వేర్ అని అంటే డి విలువలన్నీ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఈ డి విలువని మనం డబుల్ చేయాలి 3 - 3 - 3 - 3 చూడండి -3 - -3 ఎంత అవుతుంది +9 కాబట్టి మనం 0 వేసుకుంటాం అట్లనే అన్ని చేసుకుంటూ పోవాలి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము +3 - 3 - -3 - -3 - 9 - 1 - 1 - 1 - 1 - 4 - 4 ఎంత అది 16 అవుతుంది 6 - 6 - 6 - 36 8 - 8 64 1 - 1 - 2 9 - 9 - 9 - 2 1 - 1 - 1 - 1 - 1 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 -
2 14 అవుతది సో ఈ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని d² విలువని తర్వాత
ఈ విలువలన్నీ కూడా మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. R is equal to minus 1 minus R sigma d square by n into n square minus 1. ఈ సూత్రంలో ఈ విలువలు ప్రతిక్షేపించాలి. సో R is equal to 1 minus 240 ఎక్కడి ఇది 240 అన్నమాట. d square 240 by ఇందులో n ఎంత మనకి దత్తాంశాల సంఖ్య ఎంత మనకి 10 ఉన్నది. సో ఇక్కడ 10 చేసుకుందాం. n స్క్వేర్ అంటే దత్తాంశాలను డబుల్ చేయాలి. n స్క్వేర్ మైనస్ 1. సో 240 ఇంటూ బై 10 ఇంటూ బ్రాకెట్ 100 ఇంటూ ఎంత వచ్చిందంటే 10 ఇంటూ 10 చేస్తే మనకి ఇక్కడ 100 వచ్చింది మైనస్ 1. సో 100 కి మైనస్ తీసేస్తే మనకి 99 వస్తుంది. 99. సో R is equal to 1 minus 240 by 10 into 99. సో R is equal to 1 minus 240 by 99. దీన్ని మనం ఇక్కడ చూపెడితే R is equal to 1 minus 240 by 99. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎంత వస్తుంది మనకి 0.21 వస్తుంది. సో ఈ 0.21 ని R is equal to 1 minus 0.21 చేస్తే మనకి 0.79 వస్తుంది. 0.79 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది సాకోటి స్పియర్ మ్యాన్ సాకోటి దానికి సంబంధించిన గుణకం ఎంత అంటే 0.79 అన్నమాట. సో ఇందులో ఈ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈజీగా దీన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని xy ఈ రకంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ కాలం తయారు చేసుకోవాలి. ఇక్కడ R ఎక్స్ అంటే x విలువ నుంచి y విలువ తీసి ఇక్కడ వేయాలి. ఈ d విలువ వస్తుంది. d విలువని డబుల్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని మొత్తం కూడితే 240 వస్తుంది. ఈ 240 మనం ఇక్కడ తీసుకుంటే ప్రకారం ప్రతిక్షేపం చేస్తే ఈ ఫార్ములా మొత్తం మనకి ఈ రకంగా వస్తుంది. సో దీన్ని మనం R is equal to 0.79 అని తీసుకునే అవకాశం ఉంది. ఓకే.